కొన్ని సర్వేలు ఖచ్చితంగా ఈ స్థానాల్లో మళ్ళీ వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పడం, అందుకని తీసుకున్నారా ఈ నిర్ణయం అంటున్నాను నేను. అదేం లేదు, డబ్బులు అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు ఎవడో దొరుకుంటాడు. ఇప్పుడు గెలిచేది పార్టీ చూసి గెలుస్తారంటున్నావా, అభ్యర్థిని చూసి గెలుస్తారంటున్నావా? పార్టీ అనేది నెంబర్ వన్. రెండవది అభ్యర్థిని వీళ్ళు ఏం చూస్తున్నారంటే డబ్బు. పాత అభ్యర్థి 10 కోట్లు ఖర్చు పెడతాడంటే ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థి 5 కోట్లు దొరికాడు అనుకోండి, వాళ్ళని పెట్టండి. అదే రూట్ లో నడుస్తుంది ఇప్పుడు అంతే. మరి ఇప్పుడు ఆ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒకవేళ అదే కనుక జరిగితే? ఏముంది, ఆల్రెడీ ఎదురు జరగడం, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను, లేకపోతే గనక చూసుకుంటాను. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్సీలు ఇస్తారు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంటది కాబట్టి ఆయన శాసన మండలిని 250 సీట్ల కింద విస్తరిస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ కృష్ణరాజు గారి ఇష్యూ తీసుకుంటే ఆయన ఇప్పుడు 3 మీద పోటీ పడాలి. వాస్తవానికి 3 కలిస్తే విజయం మాది అనుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు గారు ఆయన ఇండివిజువల్గా వెళ్తున్నాడు, ఆ కలవపూడి శివ ఆయన వెళ్తున్నాడు, ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్ ఉన్నారు. వీళ్ళు 3 కాదనుకుని ఇప్పుడు ఆయన గెలవాలి, ఆయన పోటీ పడాలి అంటే అది ఇటువంటి నిర్ణయాలు అనవసరంగా కెలుక్కున్నట్టు అవదా? ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే రఘురామ కృష్ణరాజే ఒక రాంగ్ స్టెప్, ఎప్పటి నుంచినో ఉన్నప్పుడు ప్లాన్డ్ గా ఉండాలా. అలా కాకుండా ఏ ఏదైనా నాకు ఇస్తాడు సచ్చినట్టు ఎవడి కోసం ఇస్తాడు, నేనే మొత్తం నడిపాను జగన్ని అని ఆయన భ్రమలో ఉన్నాడు. అప్పుడు వీళ్ళేంటి